సో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాటలు జనాలు ఉంటే మాత్రం ఊగిపోతూ మాట్లాడతారు. మొన్న పిఠాపురంలో కూడా మాట్లాడారు, అంతకుముందు ట్వీట్ కూడా చేస్తున్నారు. నా తల్లిని లోకేష్ గారు 5 కోట్ల రూపాయలు ఇచ్చి సోషల్ మీడియాలో చాలా ఘోరంగా అవమానించారు, మా కుటుంబం మీద మా కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళ మీద దిగజారుడు పోస్టులు పెట్టించారు, నేను అతని సంగతి తేలుస్తాను ఖబర్దార్ లోకేష్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వీడియోలు మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే ఏబిఎన్ టీవీ 5 నా తల్లిని ఘోరంగా అవమానించారు, నా తల్లి గురించి చాలా బ్యాడ్గా పోస్టులు పెట్టారు, వాటిని బ్యాన్ చే నేరస్తులకి సపోర్ట్ చేస్తూ ఇంకా నేరాలు చేయమని ప్రోత్సహిస్తున్నట్టుంది ఈ ప్రభుత్వం, ఈ పోలీసులు. ఇప్పటికైనా పోలీసులు తెలుసుకోవాల్సింది, మీరు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని కాపాడాలి, ముఖ్యంగా మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల్ని ఆపాలి. అది వదిలేసి తప్పుడు కేసులు పెట్టి ఈ విధంగా సుధారాణిని ఎలా అయితే హింసించారో, అలా రవీంద్రారెడ్డిని ఎలాగైతే హింసిస్తున్నారో, ఈరోజు నగిరి వాళ్ళు కూడా నోటీసులు వస్తే విజయవాడకి వెళ్ళారు. ఎవ్వరూ అడ్మిన్లు కాదు, ఏ రోజు పాపం దాంట్లో పోస్ట్ చేసినా దాఖలాలు లేదు, కానీ ఎక్కడో నిజామాబాద్లో ఎవడో పోస్ట్ చేస్తే వాడిని కొట్టండి, ఆ గ్రూప్లో ఉన్నారనేసి పోస్ట్ చేయని వాళ్ళని అడ్మిన్ లేని వాళ్ళని కేసులు పెట్టి బెదిరిస్తే ఏం చేయాలనుకుంటున్నారు? డైవర్షన్ పాలిటిక్స్ చేసి అందరినీ భయపెట్టి భయభ్రాంతులు చేద్దామనుకున్నారా? 5 నెలల్లోనే ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, హోంమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద పూర్తి వ్యతిరేకత వచ్చింది. ఇది గమనించి ఇప్పటికైనా ఈ అక్రమ కేసులు వేధింపులు పక్కన పెట్టండి, ఆడపిల్లల్ని రక్షించండి, మహిళల్ని రక్షించండి, ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చండి. అండ్ పవన్ కళ్యాణ్ గారికి సూటిగా చెప్తున్నాను, యాజ్ ఎ ఆర్టిస్ట్, మీ కో ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో ప్రభాస్ గారిని తెలుగుదేశం వాళ్ళు అలాగే మెగా ఫ్యాన్లు జన సైకోలు ఏ విధంగా దిగజారుడు పోస్టులు పెడుతున్నారో వాళ్ళని ఆపించి ఆ పెట్టిన వాడి మీద కేసు పెట్టి లోపల పెట్టి 2 తన్నించండి. అలాగే అల్లు అర్జున్ గారి మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద నీచాతి నీచంగా పెట్టే ఆ పోస్టులు ఏవైతే పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ఉందో దానికి ఫుల్ స్టాప్ పెట్టండి, అలాంటి తప్పు చేసే వాడి మీద కేసు పెట్టించి లోపల పెట్టండి. ఆ తర్వాత మీరు జనాల ముందు ఏడిస్తే ఎవరైనా నమ్ముతారు. మీకు మాత్రమే ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నట్టు, హోంమంత్రి గారు మాత్రమే ఆడవాళ్ళు అయినట్టు, చంద్రబాబు నాయుడు భార్య కోడలు మాత్రమే ఆడవాళ్ళు అయినట్టు, జగన్ గారి భార్య పిల్లలు కానీ, మా మంత్రులు కానీ, మా కార్యకర్తలు కానీ, జనరల్ విమెన్ పబ్లిక్ కానీ ఎవరు ఆడవాళ్ళు కాదు, మిమ్మల్ని ఏమైనా చేయొచ్చు అన్నట్టు మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఈ పోలీసులు ఎవరైతే మీకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని మాత్రం వదిలిపెట్టేది లేదు. ఇప్పటికైనా మీరు మీ డ్యూటీ కరెక్ట్గా చేయండి. అక్రమ కేసులు, వేధింపులు, కొట్టడాలు, బూతులు చేస్తే చెప్పారుగా జగన్ గారు, అదే జరుగుతుంది.